గోవిందు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం వర్క్ రెడీగా ఉందయ్యా. సార్, నాకు కొంచెం టైం కావాలి సార్. అదేం కుదరదు, నువ్వు వెంటనే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10కి వెళ్ళు. కస్టమర్ అక్కడ కారులో వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా. ఫస్ట్ అసైన్మెంట్ ఇండోర్లోనే అంత చెండాలంగా ఉంది, ఇప్పుడు లొకేషన్ అవుట్డోర్కి మార్చారు. నా పరిస్థితి ఏంటో ఏమో. ఓకే రైట్. దేవుడా, గండం దాటించమంటే గుండంలో పడేసావు, ఇలా కాపాడతావు ఏమో. నంబర్ కరెక్టే, నా బతికెట్టు పోతుందో ఏమో, నాకే అర్థం కాదు. హాయ్. హాయ్ ఆంటీ, మీరు నన్ను మీ కూతురు కోసం పికప్ చేసుకోవడానికి వచ్చారు కదా? యు నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. అంకి తిరిగేసారేంటి? బహుశా 62 అయి ఉంటాయి కదా. యు సిల్లీ, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా అన్న. ఒరేయ్ బాస్గా, సన్యాసి దొరికేడి అని సిల్కు సొక్కలని నీకు బాలే ఉద్యోగం దొరికిందిరా. నా పరిస్థితి నీకు సరదాగా ఉందారా? అది కాదురా, నీ అసైన్మెంట్ గొప్పగుంటదని తలుచుకుంటే నేను నవ్వొస్తుందిరా. నీకు నవ్వొస్తుందిరా, నాకు వరకు పుడుతుందిరా. ఆ ముసలమ్మ తలుచుకుంటేనే. యు నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. తలుచుకోకురా భయ్, నువ్వు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. సారీ, నేను ఈ ఉద్యోగం బారి నుండి ఎలా బయటపడాలరా? మెల్లా గడిపేరా, ఆల్రెడీ 10 రోజులు గడిచాయి, ఇంకో 20 రోజులు గడిస్తే సర్టిఫికెట్ మన చేతికి వస్తుంది. ఏమేక ఈలోగా పరిస్థితి స్కేల్ ముద్రి రూల కర్రలా అయిపోతుందిరా. అవ్వదులేరా, ఈలోగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అందుబాటులో ఉంటారా బాబు? సరేరా, థ్యాంక్ యూరా. అయ్యో, జోక్ చేశారు. రా గోవిందు రా. ఏమయ్యా, నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందయ్యా, నువ్వు సరిగ్గా పని చేయటం లేదని తెలుస్తుంది. పేరు పోయిందని బాధపడడానికి మనదు అంబానీ కంపెనీ, మరి పింక్ స్లిప్ కంపెనీ. అదే వద్దన్నాను. చూడు, నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని దైవంగా భావించాలయ్యా. ఈ తొక్కుల పని అంత కమిటీ పడేయడం నా వల్ల కాదు, కానీ నన్ను వదిలేను సార్ ప్లీజ్. సైరా, కుర్రాడు మరీ చిరాగ్గా ఉన్నట్టున్నాడు, పువ్వుల్ని అమ్మాయిల్ని పరిచయించి. నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించాను సార్, పువ్వులు అమ్మాయిలు నాకెందుకు సార్? అవెందుకో నేను చెప్తానురా. అప్పా, అదేంట్లకి నాకు ఇంకా జాబ్ రాలేదు కదా. వచ్చేసింది. వచ్చిందా? అపాయింట్మెంట్ లెటర్ ఇదిగో. ఎక్కడికి? అది కాదు లక్కీ, అర్జెంట్గా వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి వస్తాను, వచ్చాక శుభ్రం చేసుకుందాం. నీకోసం అర్ధరాత్రి ఆఫీసులు తెరిచుంటాయా? వీడెక్కడ మొగుడండి బాబు. ఇదిగో డైరెక్టర్, ఈ హీరోని ఎక్కడ సంపాదించవయ్యా? ముందు చేయాల్సిన పని వెనక, వెనక చేయాల్సిన పని ముందు. సారీ 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 సారీ. లక్కీ, వన్ మినిట్. హలో హలో, ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు చేశావు? నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పనులు ఉన్నానయ్య బాబు, విషయం ఏంటో చెప్పు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కస్టమర్. అదేనయ్యా, ఆ అమ్మాయి నా ఎదురుగానే కూర్చుంది, వచ్చి రిసీవ్ చేసుకో. ఇదిగో మర్చిపోయావా, నీ అగ్రిమెంట్ నా దగ్గరే ఉంది నాయన. ఆ అగ్రిమెంట్ తో నాలుగే గీసుకో, లేకపోతే మర్చి ఇక్కడ పెట్టుకో. నేను మాత్రం ఆ జాబ్ మానేస్తున్నాను. ఎలా మానేస్తావు? అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. రేయ్, క్యాలెండర్ చూసుకో బే. నేను జాబ్ లో జాయిన్ అయ్యి 30 రోజుల 3 గంటలు అయిపోయింది తెలుసా? ఏమయ్య డైరెక్టరు, బేసిక్ తెలీదా? కెమెరా ఆఫ్ చేసుకో. నేనంటే నా పిల్లం కోసం తిరుగుతున్నా, నువ్వే తిరుగుతున్నావా? పొట్ట వికారంగా తిరుగుతున్నా. వా వికారం, వాస్తు వా. ఏం రైమింగ్ రై, నీ మార్క్ ఎక్కడ? ఇక్కడ క్లైమాక్స్, ఇక్కడ ఓవర్ యాక్టింగ్, ఇక అక్కడ మండుద్ది, ఇక్కడ వీటితో చచ్చిపోతున్నా. బాబు డాక్టర్, డైరెక్ట్ చెప్పండి డాక్టర్. కంగ్రాట్స్, మీకు బాబు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్. వచ్చ
వచ్చేసావా మావా? ఆ అవునల్లుడు. అరగంట నుంచి నీకోసం వెయిటింగ్ అల్లుడు, ఎప్పుడు పిలుస్తావని చూసావా మావా? నీ మల్మడి కంటే నా కొడుకే ముందుగా బ్యాటింగ్ దిగాడు. నాకు తెలుసు అల్లుడు, ఆడు కూడా నీలాగా తేడాయే, అందుకే 7 నెలలోనే పుట్టేశాడు, వెయిట్ చేయలేదు, ఎర్లీ ఎంట్రీ. దట్ ఈస్ గోవిందరాజు, బిఏ పాస్ ఫ్రమ్ భీమవరం. గోవిందరాజు జూనియర్, గోవిందరాజు 7 మంత్స్ ఫ్రమ్ హైదరాబాద్. నువ్వు సూపర్ అల్లుడు. మరి మీసాలు తీయలేదే? అది తీయకేం చేస్తాడు, ఆల్రెడీ తీశాడు జనాల కోసం. అలా గోవిందరాజు తన మాట నిలబెట్టుకున్నాడు.